తప్ప నందమూరి కుటుంబంలో ఒక్కరు ఫోటో వేసావా పైన? ఒక బాలకృష్ణ రెండుసార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కనీసం అతను ఫోటో వేసావా? వేయలే. పోని ఒక్కడిదే, అది కూడా చెయ్యో. ఈ పార్టీని నువ్వు లాక్కున్నావు, లాక్కుని నువ్వు అనుభవించినంతకాలం అనుభవించి నీ కొడుక్కి దాన్ని వారసత్వంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు ఎన్టీ రామారావుని కీర్తించే ఆ శక్తి నీకు ఎలా వస్తుందని అడుగుతున్నా. అసలు నీకు ఆ క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నా. ఇదే కాదు, నేను చూస్తే ఇవాళ మహిళలకి 1500 ఇస్తారంట, 3000 నిరుద్యోగ భృతి ఇస్తారంట, ఇంకేదో చెప్పాడు నిన్న, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ఈయన అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య గ్యాస్ సిలిండర్ మీద ఉన్న సబ్సిడీ ఎత్తేసినాడు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తానంటాడు. పిట్టల దొరలని పండగలకు వస్తారు, పిట్టల దొరల కబుర్లని చెప్తున్నాడు ఇతను. ఎప్పుడైనా చూసి ఉంటారు కదా మీరు, ఒక చెక్క తుపాకీ వేసుకుని అమ్మకి ఇల్లు కడతాను, ఇప్పుడే ప్రపంచ యుద్ధాన్ని గెలిచాను, నేనే సత్యానాదేళ్ళకి కంప్యూటర్ అంటే ఏంటో చెప్పాను అని పిట్టల దొరల కబుర్లు చెప్తుంటారు వచ్చి మన ఇళ్ళకి. అలాంటి పిట్టల దొర కబుర్లని చెప్పాడు నిన్న మొన్న. నీకు ఎప్పుడైనా ఒక మేనిఫెస్టోని అమలు చేసిన చరిత్ర ఉంటే నేను నమ్ముతారు. నువ్వెప్పుడు ఒక మేనిఫెస్టో అమలు చేయలే, నువ్వు చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చుకోలేదు. ఎన్టీ